మహానంది దేవస్థానంలో నిర్వహించిన ఆదాయ లెక్కింపులో 8,50,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. భక్తులు సమర్పించిన కొబ్బరి చిప్పులు సేకరించుకుని హక్కు నిమిత్తం 2,50,000 రూపాయలు, మరుగుదొడ్లు నిర్మాణం గాను 2,65,000 రూపాయలు, పాదరక్షలు భద్రపరచు హక్కుకు సంబంధించి 3,40,000 రూపాయలు మరియు కరోనా సందర్భంగా నిలిచిపోయిన ఎండు కొబ్బరిని కేజీ 30 రూపాయలతో వేలాల ద్వారా పాటదారులు దక్కించుకోవడం వల్ల మహానంది దేవస్థానానికి ఆదాయం వచ్చిందన్నారు. 1వ తేదీ నుండి మార్చి 31 వరకు వేలాల ద్వారా పొందిన హక్కులు అమల్లో ఉంటాయని కార్యనిర్వహణాధికారి జి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన 10 ఐటంలకు సంబంధించి వేలాలు నిర్వహించగా కేవలం 4 ఇంటికి మాత్రమే పాటదారులు ముందుకు వచ్చారని, మరో 6 వాయిదా పడినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ధనుంజయ, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్లు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 10 ఐటంలకు 4 నెలల కాల పరిమితి, అనగా 1/12/2020 నుండి 31/3/2020 4 నెలల కాల పరిమితి బహిరంగ వేలు నిర్వహించబడ్డాయి. అందులో 4 ఐటంలకు గాను పాటదారులు రావడం జరిగింది. కొబ్బరి చెప్పులు ప్రోక్ చేసుకున్న హక్కుకు గాను ఏ శివయ్య మహానిధి వారు 2,50,000 రూపాయలు, మరుగుదొడ్లు నిర్వహణ హక్కు గాను ఏ రమేష్ 2,65,000 రూపాయలకు గాను, పాదరక్షలు భద్రపరుచుకున్న హక్కు ఎన్ వెంకటేశ్వర్లు 3,40,000 రూపాయలకు గాను, మరియు మన దగ్గర కరోనా కాలం నుంచి ఎండు కొబ్బరి నిలవలో ఉంచబడిన ఎండు కొబ్బరిను కేజీ 35 రూపాయల ప్రకారం ఎన్ వీరబ్రహ్మం గారు పాట పాడుకోవడం జరిగింది. ఈ విధంగా 4 ఐటంలకు గాను బహిరంగ వేలము జరిగబడ్డాయి. మిగతా ఐటంలన్నీ వాయిదా వేయడం జరిగింది.